హాయ్ మా కుకింగ్ ఛానల్ కి స్వాగతం. ఇవాళ మనం చూడబోయే వంట కాకరకాయ ఫ్రై. కాకరకాయ చాలా చేదుగా ఉంటుందని చాలా మంది ఇష్టపడరు. ఇది చాలా క్రిస్పీగాను టేస్టీగాను ఉంటాయి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాకరకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం 1 టీ స్పూన్, గోధుమ పిండి 1.5 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, నీళ్లు 2 టీ స్పూన్లు. ముందుగా కాకరకాయలను సన్నగా రౌండ్ షేప్ లో కట్ చేసుకుని పెట్టుకోవాలి. అందులో ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గోధుమ పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని 2 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. అటు స్టవ్ మీద ఒక పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగాక అందులో ముందుగా కలిపి పెట్టుకున్న కాకరకాయ మిశ్రమాన్ని నెమ్మదిగా వీడియోలో చూపించిన విధంగా వేయాలి. దీన్ని లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. సో ఇప్పుడు దీన్ని ఒక టిష్యూ పేపర్ లో తీసుకోవాలి. అంతే, ఎంతో క్రిస్పీగా రుచికరంగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ. ఇది ఇవాళటి మన రెసిపీ, కాకరకాయ ఫ్రై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.